కాకినాడ జిల్లా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితర మహిళ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 220 మంది విద్యార్థినులకు 300 రూపాయలు విలువ చేసే నాప్కిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థులు విద్యాలయ సిబ్బంది అంతా కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలను వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి అని, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య అని, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేరేపించిన ప్రేమ స్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తికి సాధ్యపడుతుందని, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం కేజీబీవీ ప్రిన్సిపల్ బాలకుమారి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు రీవాషబుల్ నాప్కిన్స్ ఖరీదు 300 రూపాయలు కాగా 220 మందికి ఒక్కో కిట్ చొప్పున మొత్తం మీద 66,000 రూపాయలు విలువ చేసే నాప్కిన్లను విరాళంగా మేనేజర్ అందించారని ఆనందాన్ని వ్యక్తం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంఖవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంటెంట్ పి ప్రతాప్ కుమార్, వొకేషనల్ ట్రైనర్ నాగమణి, నీలిమ, అరుణ, ప్రశాంతి, మంగాదేవి, రత్నం మరియు భారీ సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. మన బ్యాంక్ తరపు నుంచి కొంచెం మీకు యూజ్ అయ్యే ఒక ఐటమ్స్ అవి తీసుకున్నాము కొన్ని, సో యూటిలైజ్ చేసుకోండి, తర్వాత బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మ, ఏమన్నా మీ తరపు నుంచి మాట్లాడతారా?